ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మనం ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. ఏమైంది? మనం అందరం కూడా చంపబడవలసిందే, మనం అందరం నాశనం కావాల్సిందే. కానీ నేను రాజు దగ్గరకు వెళ్ళి విన్నవించాను. ఏం చెప్పి వచ్చావు? కలభావము చెప్తానన్నాను. జ్ఞానులు, గారడివాళ్ళు, మాంత్రికులు, శకునుగాండ్రు వీళ్ళెవరూ కూడా రాజుకు అండగా నిలబడలేదు. రాజుకు హ్యాండ్ ఇచ్చేశారు, చేతులు ఎత్తేశారు. పైపెచ్చి ఒక మాట అన్నారు, ఇది మనుషుల వల్ల సాధ్యం కాదు, దేవునితో కనెక్షన్ గలవాళ్ళ వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఒక మాట కూడా చెప్పేశారు. మరి దేవునితో కనెక్షన్ ఉన్నవాళ్ళు మనమే కదా. అయితే ఇది మన వల్లే సాధ్యమవుతుంది, దేవుడు మన ద్వారానే రాజుకు జవాబు ఇవ్వబోతున్నాడు. షద్రక్ మెషక్ అభెద్నుగో, మనం ప్రార్థన చేయాలి. ఊరుకో అన్న, రేపో మాబో చంపేస్తాకి సిద్ధంగా ఉన్నాడు. ఆరోగ్యం ఇప్పుడు మనస్ఫూర్తిగా అడ్డాడు కూడా లేకుండా మళ్ళీ మమ్మల్ని ప్రార్థన చేయమంటున్నావు? నేను ప్రార్థన సాధారణంగా దుఃఖకరమైన విషయం గుండా, దుఃఖకరమైన పరిస్థితి గుండా, దుఃఖకరమైన వేదన గుండటువంటి స్థితిగతులు గుండా వెళుతున్నప్పుడు మన హృదయంలోంచి సాధారణంగా ఏమి రాదు చెప్పండి? ప్రార్థన ఏ ముఖం పెట్టుకుని ప్రార్థన చేయాలి? ఈ కష్టంలో, ఈ బాధలో, ఈ వేదనలో, ఈ దుఃఖంలో. దుఃఖంలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? ప్రమాదంలో ఉన్నావా? అయితే విను, అదే నువ్వు ప్రార్థన చేయడానికి సరైన సమయము. చాలా సందర్భాల్లో అపజయం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, అననుకూలమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, సడన్గా అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, సడన్గా ఆపదను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు సాధారణంగా మనం చేసేది ఏమిటంటే ఇమ్మీడియట్గా రివర్స్ అయిపోతాం దేవుని మీద. నిన్ను సేవిస్తే, నీ బిడ్డలుగా జీవిస్తే, నీకు సాక్షులుగా బ్రతికితే ఇదే నువ్వు మాకు ఇచ్చేటటువంటి ప్రతిఫలము. దయచేసి వినాలి, ఆధ్యాత్మిక జీవితంలో అపాయాలు, ఆపదలు, అవమానాలు, అపనిందలు ఇవి మనకు ముందుగా ప్రమాదంగా కనిపిస్తాయి, కానీ దాని వెనుక దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు అనే విషయము ఎప్పుడు మర్చిపోవద్దు, ఎన్నడూ మర్చిపోవద్దు. అది ప్రతి ఒక్కరి జీవితంలో నిరూపించబడింది. ఆనాడు సహోదరులు యోసేపును గోతిలో త్రోసివేయటము అది అపకారంగా కనిపించింది, అపాయంగా కనిపించింది. 20 వెండి నాణ్యాలకు అమ్మివేయటము అపాయంగా కనిపించింది. రాకుమారుడిగా లేక ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో జీవించిన యోసేపు బానిసగా కొనిపోబడ్డం అపాయంగా కనిపించింది. ఏ తప్పు చేయకపోయినా యోసేపు చెరసాలలో వేయబడ్డం అపాయంగా కనిపించింది. కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇవన్నీ అపాయంగా 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 కనిపించినాయి, కానీ దీని వెనుక దేవుని ఉపాయము ఉన్నది, దేవుని యొక్క ఆశీర్వాదము దాగి ఉన్నది. ఈ లోకంలో లోకస్తులు ఎన్ని విధాలుగా నిన్ను చిత్రవధకు గురి చేసినా ఆఖరికి దేవుడు నిన్ను ఏ స్థానానికి తీసుకుని వెళ్ళాలని నిర్దేశించాడో దాన్ని ఏ ఒక్కడు కూడా నీకు దూరము చేయనే చేయలేడు. ఖచ్చితముగా దేవుడు నిన్ను చేర్చవలసిన గమ్యానికి చేరుస్తాడు. దానియేలుకు, షద్రకు, మెషకు, అబెద్నుగోకు రాజు యొక్క శాసనము అపాయంగానే కనిపించాలి, ప్రమాదంగానే కనిపించాలి. కానీ దాన్ని ప్రమాదంగా చూడాల, అపాయంగా చూడాల, ఒక అవకాశంగా చూశారు. దేవుని శక్తి ఏమిటో వీరికి తెలియచేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చూశారు. దయచేసి గమనించండి, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో అపాయాలు గుండా, ఆపదలు గుండా వెళ్లాల్సి వస్తుంది, సమస్యలు గుండా వెళ్లాల్సి వస్తుంది. కానీ దానికి ఉన్న ఒకే ఒక్క జవాబు ఏమిటంటే ప్రార్థన. నీ ఒక్కని ప్రార్థనే సరిపోదు, కాబట్టి నీ తోటి సహోదరులతో, సహోదరులతో కలిసి ప్రార్థన చేయాలి. కల్వరి టెంపుల్కి వచ్చిన వెంటనే సాధారణంగా చెప్పేది ఏమిటంటే ఒకరి కొరకు ఒకరు కలిసి ప్రార్థన చేయండి. ఒకరి ప్రార్థన ఒక వంతు అయితే, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే 10 వంతుల శక్తి జన్మిస్తుంది అనే సత్యము మర్చిపోకండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సమస్య వచ్చినప్పుడు తను ఒంటరిగా ఎదుర్కొన్నాడు, కానీ ఆ సమస్యకు జవాబు కావాల్సి వచ్చినప్పుడు తన స్నేహితుల సహవాసమును, ప్రార్థన సహాయాన్ని కోరాడు. జవాబు వచ్చినప్పుడు సమిష్టిగానే విజయాన్ని పంచుకున్నాడు, సంతోషాన్ని పంచుకున్నాడు. ఎట్టి అద్భుతమైన ఆత్మీయత జీవితం మాకు దయచేయండి. చెడు స్నేహితులతోనూ, చెడిపోయిన వారితోనూ మేము నివాసం చేయకుండా, సహవాసం చేయకుండా ఆత్మీయతను కాపాడి, ఆత్మీయతను బలపరిచే, ఆత్మీయతను పెంపొందించేటటువంటి మంచి స్నేహితులను, మంచి సహవాసమును, మంచి నివాసమును నాయన
అందరికీ అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.